గైస్ దిస్ ఇస్ విజయ్ మనతో పాటు రమేష్ గారు ఉన్నారు సో ఈరోజు మనము శ్రీరామ్ ప్రాజెక్ట్కి వచ్చాం సో శ్రీరామ్ ప్రాజెక్ట్ గురించి మనం కొంత ప్రత్యేకత తెలుసుకుందాం సాయి రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మేము నిజామాబాద్ నుంచి వచ్చాం ఓకే సో నిజామాబాద్ ఎన్ని కిలోమీటర్స్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 65 kilometers ఉంటాయి ఓకే సో మీరు 65 kilometers జర్నీ చేస్తారు కదా అసలు ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది అసలు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటిది ఇక్కడ పెద్ద డ్యామ్ ఉంటుంది ప్లస్ మరి ఏంటంటే వాటర్ ఫ్లో బాగుంటుంది అండ్ కింద కాల్వ అనేది బాగుంటుంది ఇక్కడ మళ్ళీ మన నిజామాబాద్ డిస్టిక్ సంబంధించింది విద్యుత్ తయారీ అనేది ఒక కేంద్రం కింద ఉంటుంది మన కట్ట కింద ఓకే బాగుంటుంది కట్ట పక్కన ఇంకోటి ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్లో మంచిగా కొద్దిసేపు రిలాక్స్ చేసుకోవచ్చు మళ్ళీ వాటర్ ఇక్కడ డ్యామ్ అనేది గేట్లు 30 ఈ గేట్కి డ్యామ్కి 33 gates ఉంటాయి బాగుంటాయి చూడడానికి కూడా ఇంకా లొకేషన్ బాగుంటుంది చూడడానికి లొకేషన్స్ అండ్ డ్యామ్స్ ఉంటాయి కదా సో ఈ నిజామాబాద్ డిస్టిక్లో ఇది దగ్గర కదా సో ఇది కాకుండా ఇంకేదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నిజామాబాద్ డిస్టిక్లో దగ్గరలో అంటే ఇది ఒకటి దీని తర్వాత కడెం ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా 30 kilometers ఇంకా దూరం లాంగ్ ఉంటుంది ఓకే సేమ్ ఇక్కడున్న వెదర్ అండ్ ఇక్కడ ఉన్న పరిస్థితి సేమ్ ఇదే మనము అక్కడ ఉన్న అట్రాక్ట్ కావడానికి అయితే ఉంటుందో అక్కడ ఉండదు కాకపోతే అక్కడ వాటర్ ఫ్లో బాగుంటుంది అంటే ఫారెస్ట్లో వాటర్ ఫ్లో బాగుంటుంది అంతే అక్కడ ఓకే వాటర్ ఫ్లో అనేది బాగుంటుంది అసలు కడెం ప్రాజెక్ట్ అనేది అది దానికి ఒక ప్రత్యేకత ఉంది సో ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటిది ఇక్కడ ఇది మన నెహ్రూ గారు ఒక కట్టించిన ఇది డ్యాము ఓకే మన పురా దగ్గర దగ్గర కట్టి దగ్గర దగ్గర 78 years అవుతుంది అప్పుడు కట్టారు ఇది నెహ్రూ ఉన్నప్పుడు అప్పుడు అందుకోసం దీనికి నెహ్రూ పార్క్ కూడా అంటారు దాని తర్వాత ఇంకో పేరు శ్రీరామ్ ప్రాజెక్ట్ కూడా అంటారు ఓకే ఓకే ఇంకొకటి సో పోచం ప్యాడ్ అనేది పేరుంది కదా ఈ ఊరికి పోచం ప్యాడ్ పేరు అనేది డ్యామ్కి లేదు కాకపోతే పోచం ప్యాడ్ అక్కడ విలేజ్ అంటే ఊరు ఉండే గ్రామం ఉండే ఇక్కడ ఓకే అయితే ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఆ గ్రామాన్ని లేపేశారు అంటే వేరే చోట ఆ గ్రామాన్ని పెట్టడం జరిగింది అసలు అప్పుడు అందుకోసం ఈ పోచం ప్యాడ్ అనేది ఒక ఊరు పేరు ఓకే పోచం ప్యాడ్ అనేది ఊరు పేరు అండ్ శ్రీరామ్ ప్రాజెక్ట్ అనేది డ్యామ్ పేరు సో ఈ డ్యామ్ అనేది నిజామాబాద్లో ఉన్న పెద్ద డ్యామ్ అని అంటారు అంతే కదా నిజామాబాద్ డిస్టిక్ సంబంధించింది ఓన్లీ నిజామాబాద్లో డిస్టిక్లు ఇది ఒకటేనా ఇంకేదైనా ఉన్నాయా నిజామాబాద్ డిస్టిక్ సంబంధించింది ఇది ఒకటే దాని తర్వాత మనం ఆదిలాబాద్ నిర్మల్ డిస్టిక్ అయితే ఇప్పుడు కొత్తగా నిర్మల్ డిస్టిక్లో కడెం ఉంటుంది ఆ తర్వాత ఇటు మనము ఎల్లారెడ్డి మనము అయితే కామారెడ్డి డిస్టిక్ సంబంధించింది అక్కడ శ్రీరామ్ మన నిజాం సాగర్ ఉంటుంది ఓకే సో మీతో పాటు మీరే ఒక్కరు వచ్చారా లేదంటే మీ ఫ్యామిలీ ఎవరైనా వచ్చారు నాతో పాటు మా ఫ్యామిలీ మా ఇద్దరు పిల్లలు వచ్చారు ఓకే పరిచయం చేస్తారా రండి భార్య మా పిల్లలు ఇద్దరు ఉంటారు అక్కడ ఓకే నలుగురు వచ్చాము అది బైక్ మీద వచ్చాము వెహికల్ మీద నలుగురు వచ్చారు ఓకే అండి సో అంత దూరం నుంచి వెళ్ళి వచ్చారు మీరు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడంతో చాలా సంతోషంగా ఉంది విజిటింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది ఓకే ఓకే సో విజిట్ చేయడానికి మంచి ప్లేస్ నిజామాబాద్లో అతిపెద్ద డ్యామ్ సో ఇది శ్రీరామ్ ప్రాజెక్ట్ ఓకే సో మీకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఎప్పటికి వచ్చారు ఎన్ని అవర్స్ వచ్చింది ఇక్కడ వచ్చి 1 hour అవుతుంది 1 hour అవుతుంది సో ఏమేమి లొకేట్ చేశారు ఇప్పటి వరకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి వాటర్ ఓకే అక్కడ గేట్స్ ఉంటాయి ఓకే ఇక్కడ కరెంట్ పాసింగ్ ఉంటుంది మనకి డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి పాస్ చేస్తారు కరెంట్ ఓకే అది కూడా లొకేషన్ చూసి వచ్చాము ఓకే సో గైస్ చూసారు కదా సో ఇలా చాలామంది వస్తుంటారు సో అతిపెద్ద డ్యామ్ నిజామాబాద్లో శ్రీరామ్ ప్రాజెక్ట్ సో ఇది పోచంపేట దగ్గర ఉంటుంది సో అక్కడ నుంచి ఏమైనా రావాలనుకుంటే కింద లొకేషన్ మ్యాప్ పెడతాను సో అక్కడి నుంచి మీరు మ్యాప్ చూసుకొని రావచ్చు సో నాకు కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో ఇంకొంతమందిని మనం అడగడానికి ట్రై చేద్దాం బట్ ఇప్పటివరకు ఎవరు రాలేరు